सो ये आदि पुरुष प्री रिलीज ईवेंट मरको क्षणा स्टार्ट అవబోతుంది అయితే ఏ స్టార్ హీరో అయినా లేదంటే ఏ హీరోకైనా బలం ఏంటి అంటే వాళ్ళ ఫ్యాన్సే సో వందల కోట్ల అంటే 500 కోట్లు 600 కోట్ల బడ్జెట్ పెట్టే ముందు వాళ్ళకు ఒక ధైర్యం ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ ఖచ్చితంగా మంచి సినిమా చూస్తే సినిమా కోస్తారు థియేటర్స్ కోస్తారు సినిమా చూస్తారు అన్న నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ప్రభాస్ ఆదిపురుష సినిమాకి 550 కోట్లు బడ్జెట్ పెట్టి ఆ సినిమా తీశారు సో అంతకు మించి ఒకలు కొంతమంది 2000 కోట్లు వస్తాయి అంటారు కొంతమంది 5000 కోట్లు వస్తాయి అని చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అంటే ఓన్లీ డిపెండ్స్ ఆన్ దిస్ ఫ్యాన్ బేస్ సో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభాస్ ప్రభాస్ అంటూ నినాదాలే వినిపిస్తున్నాయి क्षण सो ये तिरुपति तिरुपति गोविंद नामस्मरण तो मारमोगे इप्पुडु जय श्रीराम तो मारमोगुतुंदी एप्पुडैते फैंस ने क्राउड नी लोपलिकि अलो चेशारो अप्पटि नुंचि कूडा प्रभास नाममे प्रभास पेरे मारमोगुतुंदी सो प्रभास की संबंधिंचि निनादालु चेप्तुन्नारु जय श्रीराम ओके अर्थम प्रभास डाई हार्ट फैंस सो ने क्वेश्चन के आंसर प्लीज टू मिनट्स केटाइंचंडी राधेश्याम सिनेमा रिलीज अवुतुन्नप्पुडु आ प्री रिलीज ईवेंट राधेश्याम ईवेंट प्रति ओक्क फैन आयन अभिमानी खच्चितंगा ई सिनेमा ब्लॉक बस्टर हिट अवुतुंदनि चेप्पि नम्मुतारु इनफैक्ट हीरोस कूडा नम्मे सिनेमा तीस्तारु बट कोन्निसार्लु सिनेमालु निराशपरुस्तायि सो अला अला मिम्मल्नि राधेश्याम सिनेमा निराशपरिचिंदि काबट्टि अवुना कादा निराशपरिचिंदा మాగే నిరాశ పరచలేదు మీకు నచ్చిన రాధేశ్యామ్ సినిమా మా హృదయాన్ని మా హృదయాన్ని దోచుకుంది అది ప్యూర్ లవ్ లవ్ అండి ప్యూర్ లవ్ ఇప్పుడు ఎవరికైనా మనిషికి అనేది లవ్ అనేది ఉంటుంది ప్రతి మనిషికి అనేది లవ్ అనేది ఏదో ఒక స్టేజ్ లో టచ్ అవుతుంది మరి ఆ లవ్ ఎందుకు కలెక్షన్స్ రూపంలో రాలేదు సరే వదిలేసేద్దాం ఆది పురుష సినిమాకైనా కలెక్షన్స్ రూపంలో లవ్ వస్తుందా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఎలా నమ్ముతున్నారు రామాయణం అనేది ప్రతి ఒక్కరి హృదయాలు తాకింది డెఫినెట్లీ అనేది డెఫినెట్లీ ఆది పురుష అనేది ఖచ్చితంగా ఇంతకు ముందు కూడా ఏందంటే బాహుబలి 1 ఈవెంట్ ఇక్కడే జరిగింది ఆ యొక్క సెంటిమెంట్ రూపంగా చూస్తే ఆది పురుష కూడా అది ఒక హిట్ అవుతదని నేను నమ్ముతున్నాను ఓకే సెంటిమెంట్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకుంటున్నారు అండ్ సినిమా ఫస్ట్ నుంచి కూడా చాలా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి ట్రోల్ చేశారు మరి వాటన్నిటికి మీ సమాధానం ఏంటి దాని ట్రోల్ చేసినంత మాత్రమే ఏది కాదు కదండి ట్రోల్ చేసినంత మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వొచ్చు హిట్ అవుతది అంటే బాగుపడకూడదు అనే దాని కోసమే కొంతమంది మాత్రం వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళకి మాత్రం నేను చెప్పేది ఏంటంటే ఒకటి ఆ ట్రోల్స్ అన్ని టీజర్ ఆది పురుష టీజర్ నచ్చిందా మీకు ఆ డెఫినెట్లీ క్లాస్ సూపర్ అసలు టీజర్ అనేది వేరే ట్రైలర్ ఒకటి వచ్చింది చూడండి ఆ ట్రైలర్ కి అంత నోలు ఓకే ఇప్పుడు యాక్షన్ ట్రైలర్ మరొక యాక్షన్ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు సో మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా जय प्रभास అంటూ సో మనం చూస్తున్నాం ఇక్కడ సందడి వాతావరణం నెలకొంది ఎట్టి పరిస్థితుల్లో ఆది పురుష సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు రెబల్ స్టార్ ఎందుకు వచ్చారు ఇక్కడికి రెబల్ స్టార్ రెబల్ స్టార్ ఇదే ఫస్ట్ టైమా ఇంతకు ముందు చూసారా చూసాం ఇంతకు ముందు హైదరాబాద్ లో చూసాం అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ కు కూడా వెళ్ళారా మీరు హైదరాబాద్ వెళ్దాం ఎక్కడ అన్నంటే ఎక్కడ వెళ్తాం మా దేవుడి కోసం ఎక్కడికైనా వెళ్దాం జై రమేష్ జై రమేష్ జై రమేష్ ఓకే సో ఒక ఈవెంట్ లో ఒక అభిమాని ఈసారి 2000 కోట్లు కన్ఫర్మ్ అన్నారు దానికి ప్రభాస్ గారు అన్నారు 2000 కోట్లు రాకపోతే నిన్నే అడుగుతారా అని చెప్పి సో 2000 కు పైనే 2000 తక్కువ ఉండదు గాని 2000 కు పైనే ఉంటది జై రమేష్ స్టార్ ఓకే సో లెక్క తక్కువైనా లెక్క ఎక్కువైనా పర్లేదు లెక్క తక్కువ కావొద్దని ఒక డైలాగ్ సో ఇప్పుడు లెక్క తక్కువయ్యేదే లేదు అంటున్నారు ఈ రోజు బాణం వదిలితే 16వ తేదీ ఇంపాక్ట్ తెలుస్తుంది ఓకే సో అది ఒక ఫ్యాన్ చెప్తున్నారు
ప్రభాస్ గారు ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అంటే ప్రమోషన్స్ ఈ ఈవెంట్ తో స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ రోజు బాణం విసిరితే జూన్ 16న థియేటర్స్ లో ఆ బాణం గుచ్చుకుంటది ప్రేమ రూపంలో అని కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు సో దట్స్ ఆల్ ఫర్ నౌ కెమెరా పర్సన్ చెంచుతో సౌజన్య సింహాద్రి ఎన్టీవీ తిరుపతి నుంచి